Dave's the Daily. Namaste, welcome to Storyboard. బంగారానికి భారత్కు విడదీరాని అనుబంధం ఉంది. బంగారం ధరలు ఊహించిన విధంగా పడిపోతున్నాయి. ఈ నెలలోనే ఏకంగా 7,000 రూపాయలకు పైగా పతనమైపోయింది. ఎన్నాళ్ళిలా ధర పతనం అవుతుంది? ఏడాదిలోనే 20,000కు పైగా పెరిగిన పుత్తడి ధర పడిపోతూ ఉండటంతో కొనుగోళ్లు పెరుగుతాయా? మొన్నటి వరకు భగ్గుమన్న బంగారం ధరలు పతనానికి కారణాలేంటి? 82,000 మార్క్ దాటేసిన గోల్డ్ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ధరలు పడిపోతున్నాయా? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతోనే పుత్తడి పరుగులకు అడ్డుకట్టుపడిందా? ధర పతనం ఎన్నాళ్లు కొనసాగుతుంది? బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా, పెరగవా? దసరా దీపావళి సమయంలో బంగారం ధరలు తారాజువ వల్ల ఆకాశాన్ని అంటాయి. పండుగల సీజన్ కాస్త ముగియడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం వంటి కారణాలతో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీపావళి నుంచి 6% పైగా బంగారం ధరలు తగ్గాయి. ఈ నెల 1న 10 గ్రాములు బంగారం 80,710 రూపాయలుంటే ప్రస్తుతం 75,650 రూపాయలుగా ఉంది. ఈ నెల ప్రారంభంలో ఉన్న ధరలకు ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. బంగారం ధరలు పెరిగినా తగ్గినా డిమాండ్ మాత్రం తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే దేశంలో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్ బంగారం ధరలను గణనీయంగా పెంచుతాయని అంటున్నారు. ధరల తగ్గుదలతో ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. సీజన్తో సంబంధం లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇండియన్స్ ఇష్టపడతారు. పెళ్లిళ్లు ధన్తెరస్ సమయంలో పుత్తడికి విపరీతంగా డిమాండ్ ఉంటుంది. అయితే వారం రోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. ఈ నెల మొదట్లో 82,000 మార్కును దాటింది బంగారం. దీన్ని కొనుగోలు చేయాలంటే సామాన్యులు వణికిపోయారు. తగ్గేదేలే అంటూ జెట్ స్పీడ్తో పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఎవరు ఊహించిన విధంగా ధరలు పడిపోతున్నాయి. పెరుగుట విరుగుట కొరకనే సామెతను గుర్తు చేస్తోంది బంగారం. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 69,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 75,650 రూపాయలుగా ఉంది. ఈ నెలలోనే బంగారం ధర దాదాపు 7,000 రూపాయలకు పైగా పడిపోయింది. గతేడాదితో పోల్చితే దేశంలో బంగారం ధరలు దాదాపు 30% పైగా పెరిగాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ డేటా ప్రకారం గతేడాది నవంబర్ 10న 10 గ్రాముల బంగారం ధర 60,750 రూపాయలు పలికింది. ఏడాది తిరిగేసరికి 82,000 దాటింది. అంటే ఏడాదిలోనే బంగారం ధర దాదాపు 22,000 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అనేక జాతీయ అంతర్జాతీయ కారణాలున్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ హమాస్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని భయపెట్టాయి. దీంతో పెట్టుబడిదారులకు బంగారం ఒక నమ్మకమైన పెట్టుబడి సాధనంగా మార్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కథ మొత్తం మారిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్ విపరీతంగా పుంజుకుంది. దీంతో బంగారం రేటు భారీగా పతనమైంది. గత 10 రోజుల వ్యవధిలో ఒక్కరోజు మాత్రమే గోల్డ్ రేటు పెరిగింది. మిగిలిన రోజుల్లో దారుణంగా పడిపోయింది. మొన్నటి వరకు తులం బంగారం ధర 22 క్యారెట్లకు సుమారు 75,000 రూపాయలు చేరువు కూడా వెళ్ళింది. ఇప్పుడు మాత్రం 70,000 దిగువకు పడిపోయింది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో పరిస్థితి తారుమారైంది. యుఎస్ డాలర్ పైపైకి చేరుతూనే ఉంది. ట్రంప్ టారిఫ్స్ పెంచుతారని, పన్నులు తగ్గిస్తారని, ఇది మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని, తద్వారా డాలర్ బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లకు కోతలు విధించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పుత్తడి ధరలు మరింత పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ధరల పతనం ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. డాలర్ పెరగడంతో బంగారం ధరలు వారం రోజులుగా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గత 6 రోజుల్లోనే పసిడి ధర 22 క్యారెట్లపై తులం 4,000కు పైగా దిగొచ్చింది. 10 రోజుల్లో చూస్తే 4,300 రూపాయలకు పైగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర 100 తగ్గి తులం 69,350 రూపాయలు పలుకుతోంది. దానికి ముందు కూడా వరుసగా 100 రూపాయలు, 550 రూపాయలు, 1,350, 400 రూపాయల చొప్పున దిగొచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 75,650 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరల పతనం మొదలైంది. స్పాట్ గోల్డ్ రేట్ ప్రస్తుతం ఔన్సుకు $2,563 పలికింది. కిందటి రోజు $2,570 పైన ట్రేడ్ అయింది. రికార్డు గరిష్టాలకు చేరి భయపెట్టిన బంగారం ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ఒక్క వారం రోజుల వ్యవధిలోనే పసిడి 10 గ్రాములు దాదాపు 7,000 తగ్గింది. బంగారం ధర తగ్గుదలకు కూడా యుఎస్ డాలర్ విలువతో పాటు క్రిప్టోకరెన్సీ విలువ పెరగడం కారణమైంది. అమెరికా 10 ఏళ్ల బాండ్ల రాబడి సగటు 4.40% దాటింది. దీంతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు. క్రిప్టోకరెన్సీపై మదుపర్ల క్రేజ్ బంగారం వెండి అమ్మకాలను తగ్గించింది. అమెరికాలో వినియోగదారుల ధరల సూచి కూడా అనుకున్న స్థాయిలోనే ఉండడంతో యుఎస్ ఫెడ్ ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రభావితం చేయదనే సంకేతాలున్నాయి.
దీంతో వడ్డీ రేట్ల తగ్గుదలకు ఆటంకం ఉండదని భావిస్తున్నారు. స్వల్పకాలానికి బంగారం వెండి ధరల్లో తగ్గుదల కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో 82,000 మార్క్ దాటి భయపెట్టిన బంగారం ఇప్పుడు 75,000 దిగొచ్చింది. US డాలర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది. డాలర్ బలపడ్డంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. US ట్రెజరీ ఈల్డ్స్ జులై నుంచి అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 4.40% పైన ఉన్నాయి. అధిక రాబడిచ్చే బాండ్లపై చాలామంది ఫోకస్ పెట్టడంతో గోల్డ్కి డిమాండ్ తగ్గింది. డాలర్ బలం, ట్రెజరీ ఈల్డ్స్ రెండు స్వల్పకాలంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. 2024లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడంతో రేట్ల తగ్గింపులు పరిమితం అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం సాధారణంగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక హెడ్జ్గా పరిగణిస్తారు. అంటే వస్తువులు సేవల ధరలు పెరిగినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అధిక వడ్డీ రేట్లు, రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లతో పోలిస్తే గోల్డ్కి ప్రాధాన్యం తగ్గుతుంది. భారతీయ మార్కెట్లో బంగారం ధరలు విదేశీ పరిణామాలతో పాటు అంతర్జాతీయ సంకేతాలపై ఆధారపడి ఉంటాయి. బంగారం రేటు తగ్గినప్పుడు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వంటి ఆర్థిక సూచికలు బంగారం డిమాండ్ను ప్రభావితం చేస్తాయి. వినియోగదారుల ప్రాధాన్యతలు, పెట్టుబడి పోకడలు వంటి ఇతర అంశాలు కూడా భారతదేశంలో బంగారం డిమాండ్ నిర్ణయించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తాయి. సరఫరా విషయంలో మైనింగ్ అవుట్పుట్, బంగారం నిల్వలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ పాలసీలు, మార్కెట్లో బంగారం మొత్తం లభ్యతను నిర్ణయించే ఉత్పత్తి ఖర్చులు వంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. కరెన్సీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా US డాలర్తో సంబంధం కలిగి ఉండడం దేశంలో బంగారం ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా బంగారం వెండి ధరలు సీజన్లో పెరుగుతూ అన్సీజన్లో తగ్గుతూ ఉంటాయి. అయితే అంతర్జాతీయంగా జరిగే రాజకీయ వ్యాపారాల పరిణామాలు కూడా బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతుంటాయి. ఇటీవల పండుగలు, వివాహ శుభకార్యక్రమాల తరుణంలో పెరిగిన బంగారం వెండి ధరలు కొద్దిమేర తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంది. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా సరే అది అన్ని దేశాలకు పాకుతుంది. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వస్తుంటే అందులో భారత్ అగ్రస్థానంలో ఉంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా పుత్తడికి డిమాండ్ ఏర్పడుతోంది. బంగారం నిల్వల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఎకరం భూమి కొనుగోలు చేయడం కంటే పుత్తడి వైపు మొగ్గు చూపడం మంచిదేనా? ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశం. అన్ని ధాన్యాలు, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ మన దేశం నుంచే ప్రపంచమంతటికీ ఎగుమతి అయ్యేవి. స్వయం సమృద్ధి భారతదేశపు ప్రజలకు బదులుగా ఇవ్వడానికి ఆనాడు ప్రపంచ దేశాల వద్ద ఏ వస్తువులు లేవు. కనుక బంగారాన్ని బదులుగా ఇచ్చి మన వస్తువులను కొనుగోలు చేసేవారు. అలా అన్నిటికీ బంగారాన్ని మారకంగా వినియోగించేవారు. దక్షిణ అమెరికా దేశాలు బంగారాన్ని భారతదేశాన్ని విక్రయించేవి. అలా ప్రపంచంలోని బంగారం అంతా భారతదేశంలో పోగుపడుతూ పోయింది. అంత బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియని భారతీయులు ఆభరణాలుగా, విగ్రహాలుగా, ఆలయ గోపురాలకు తాపడంగా ఉపయోగించేవారు. ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల దాకా ఎంతోమంది పసిడిని ఆభరణాలు, నాణ్యాలు, కడ్డీల రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ ధోరణిలో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న లోహంగా పసిడికి పేరుండడంతో దీన్ని పెట్టుబడి దృష్టితో కొనాలనుకునే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. శుభకార్యాల వేళ ఆభరణాల ధగధగులు కొత్త శోభను తీసుకొస్తాయి. అందుకే చాలామంది పసిడిని కొంటారు. బంగారం, రియల్ ఎస్టేట్ ఈ రెండు పెట్టుబడికి ఉత్తమ మార్గాలుగా పరిగణిస్తారు. స్తోమతకు తగ్గట్టు బంగారం కొనగలిగే వాళ్లు కనకం, భూములు కొనేవాళ్లు భూమిని కొంటుంటారు. అయితే రెండూ కొనగలిగే స్తోమత ఉన్నవాళ్లు ఉంటారు. వారు ఏది కొంటే ఎక్కువ లాభం ఉంటుంది? బంగారం కొనడం వల్ల ఎక్కువ లాభమా, లేక భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభమా? అంటే రెండూ విలువైన పెట్టుబడి ఆప్షన్లే అని నిపుణులు చెబుతున్నారు. ఒత్తడి పేరు చెబితే భారతీయులు పులకరించిపోతారు. దశాబ్దాలు గడుస్తున్న మోజు క్రేజు తగ్గని ఏకైక వస్తువు కనకమే. బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్, ఓ స్టేటస్, ఇంకా చెప్పాలంటే సంపద. ఎప్పటికీ పాడైపోని, ఎక్కువ శ్రమ పడకుండా భద్రపరచగలిగే, ఆపత్కాలాల్లో ఒకచోటి నుంచి వేరొక చోటికి సులభంగా తీసుకెళ్లగలిగే వస్తువు బంగారం. ఎలాంటి సమయంలో అయినా ధర పడిపోకుండా ఉండేది బంగారం. అందుకే ఆలికి సింగారం, అదునుకు బంగారం అనే సామెత తరచుగా వినిపించేది. బంగారం అంటే భారతీయులకు పిచ్చి కాదు. బతుకు భయం ఉన్న ప్రతి కుటుంబానికి ఇదొక శ్రీరామ రక్ష లాంటిది. 19-20వ శతాబ్దాలలో సమాజంలో దిగువ స్థాయి ప్రజానీకానికి ఎన్నోసార్లు చితికిపోతున్న కుటుంబాలను లేవనెత్తడానికి ఈ బంగారమే మూలధనంగా ఉపయోగపడింది.
కుటుంబాలు పండి పండని భూముల కన్నా, అస్థిరమైన ఉద్యోగాల్లో వచ్చిరాని జీతాల కన్నా బంగారాన్నే ఆఖరి కాపుగా నమ్ముకునేవారు. ప్రతి కుటుంబాల్లోనూ పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, ఏ ఇతర అత్యవసరపు ఖర్చులను కూడా ఇంట్లోని బంగారమే ఆదుకునేది. ప్రతి కుటుంబపు ఆర్థిక, ఆరోగ్యం వంటి విషయాలను వారితో ఉన్న పుత్తడిని బట్టి నిర్ధారించేవారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం, వీలైనంత పుత్తడిని కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటుగా మారిపోయింది. ఎంత పేద ఇల్లాలైనా 2 కాసుల బంగారాన్ని మెళ్ళో ఉంచుకోవాలని కోరుకుంటుంది. అది ఆర్థికంగా ఒక భరోసాను కల్పిస్తుంది. అందుకే బంగారం పట్ల భారతీయులకు పిచ్చి, ఆ పిచ్చే భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి ఆధార స్తంభం. సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల మోజున్నంత వరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవడం, దివాలా తీయడం ఎన్నటికీ జరగదని నిపుణులు చెబుతారు. డబ్బు పట్ల భారతీయ మధ్యతరగతి ఇల్లాలి జాగ్రత్త, బంగారం పట్ల ఆమెకున్న ప్రేమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గోల్డ్ స్టాండర్డ్, మన దేశ ఆర్థిక భద్రతకు పునాదిరాళ్లు లాంటివి. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎకరం భూమి కొనలేని సమయంలో పుత్తడి కొనుగోలుకు ఆసక్తి చూపించేవారు. ఎకరం భూమి కొంటే వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్న కారణంతో అంతకంటే తక్కువ ధరకు దొరికే బంగారాన్ని నమ్ముకునేవారు. బంగారం ఉంటే బతుకుకు భరోసా ఉంటుందనే సెంటిమెంట్. 20 ఏళ్ల క్రితం పుత్తడిపై ఎంత పెట్టుబడి పెట్టిన వారికి అంతే స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టింది. ఎలాంటి ఆపత్కాలంలో అయినా ఉపయోగపడుతుందని నమ్మకంతో పుత్తడి వైపు మొగ్గు చూపేవారు. 1000 ఖర్చు చేసి గజం భూమి కొనే కంటే అదే పెట్టుబడిని బంగారం కోసం వినియోగించేవారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతుండటంతో కస్టమర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2004లో 10 గ్రాముల బంగారం ధర 5850 రూపాయలు ఉండేది. ప్రస్తుతం దాని ధర 75000 రూపాయలుగా ఉంది. అంటే 20 ఏళ్లలో కనకం ధర దాదాపు 71000 రూపాయలు పెరిగింది. ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం 100 గ్రాముల బంగారం 5500 కొంటే ప్రస్తుత మార్కెట్ ప్రకారం అక్షరాల 7.5 లక్షల రూపాయలు, అంటే దాదాపు 7 లక్షల రూపాయల లాభం అన్నమాట. అందుకే భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి, మక్కువ. ఏ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతి ఇంట్లోనూ బంగారం మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఆభరణాల రూపంలో దీన్ని ధరించేందుకు ఇష్టపడని వారుండరు. అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గిన సందర్భం లేదు. బంగారం అంటే కేవలం ఆభరణాలే కాదు, పెట్టుబడులకు ఓ ఆకర్షణీయ సాధనంగా భావిస్తారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతివ్వడానికి, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం నిల్వను ఉంచుకుంటాయి. డిపాజిటర్లకు, నోట్ హోల్డర్లకు హామీగా బంగారు నిల్వలను ఉపయోగించుకుంటాయి. కేంద్ర బ్యాంకులు అనేక కారణాలతో పుత్తడి నిల్వను ఉంచుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉంటే దేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఏదో ఒక కరెన్సీపై మాత్రమే ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. 2024 ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం భారత్ వద్ద దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ అసెట్గా ఉంది. విదేశాల్లో మన బంగారం ఏకంగా 413.79 మెట్రిక్ టన్నుల వరకు ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై, నాగ్పూర్లోని హై సెక్యూరిటీ వాల్ట్స్లో భద్రపరిచారు. 827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్లో భారత్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ఇక 8133.5 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో బంగారు నిల్వలున్నాయి. భారత్ అనేక ఇతర దేశాల మాదిరిగానే తన బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాల్లో నిల్వ చేయడం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరతలు లేదా ప్రాంతీయ సంఘర్షణల నుంచి భద్రత లభిస్తుంది. లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడులు లేదా రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించుకోవచ్చు. బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి సంస్థలకు ఖ్యాతి ఉంది. అందుకే వీటిలో భారత్ తన బంగారాన్ని నిల్వ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బంగారు నిల్వల ప్రధాన సంరక్షణ కేంద్రంగా ఉంది. ఇందులో సమగ్రమైన నిఘా వ్యవస్థ, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్తో సహా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. యూకేతో భారత్కున్న చారిత్రక సంబంధాలు, బ్యాంక్ ఖ్యాతి కూడా ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి ఒక ప్రధాన కారణం. స్వతంత్రానికి పూర్వం బంగారం ధరలు ఎలా ఉన్నాయి? 1942 నుంచి ఒక ఎత్తు అయితే 2004 నుంచి మరో ఎత్త,
గడిచిన 2 దశాబ్దాల్లోనే ఊహించిన విధంగా కనకం పరుగులు పెడుతోందా? బంగారం భారతీయులకు స్టేటస్ సింబల్ గా ఎందుకు మారిపోయింది? పొత్తడి ఆధారంగా కుటుంబాల స్థితిగతులు నిర్ణయిస్తున్నారా? 1942 నుంచి బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. 1959 నాటికి బంగారం ధర తొలిసారి 100 రూపాయలు దాటి 102 రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత 1962 119 రూపాయలుగా పలికింది. అయితే 1964 బంగారం ధర ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. అంటే 119 నుంచి 63 రూపాయలకు పతనమైంది. ఈ చారిత్రక కనిష్ట స్థాయి నుంచి బంగారం ధర నెమ్మదిగా రికవరీ అవుతూ వచ్చింది. 1972 తొలిసారిగా 200 రూపాయలు దాటి 202 రూపాయలకు చేరుకుంది. అప్పటి నుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభమైంది. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే బంగారం ధర 200 రూపాయల నుంచి 500 రూపాయలకు పెరిగింది. 1974 బంగారం ధర 506 రూపాయలుగా ఉంది. ఇక 1979 పుత్తడి ధర తొలిసారిగా 1000 రూపాయలు దాటింది. 1985 బంగారం ధర 2000 రూపాయలు దాటింది. 1988 బంగారం ధర తొలిసారిగా 3000 రూపాయలు తాకింది. 1992 బంగారం ధర తొలిసారి 4000 రూపాయలు తాకింది. తర్వాత బంగారం ధర 1996 5000 రూపాయలు దాటింది. అయితే అనూహ్యంగా బంగారం ధర 5000 రూపాయల నుంచి 1998 నాటికి 4000 రూపాయలకు పతనమైంది. అంటే 3 సంవత్సరాల్లో దాదాపు 1000 రూపాయలు తగ్గింది. 2000 నాటికి బంగారం ధర 4400 ఉంది. ఇక్కడి నుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభించింది. 2007 బంగారం ధర తొలిసారి 10000 రూపాయలు దాటింది. 2010 తొలిసారి బంగారం ధర 20000 రూపాయలు దాటింది. కేవలం 3 సంవత్సరాల తర్వాత కనకం ధర డబుల్ అయింది. ఇక 2012 తొలిసారి 30000 రూపాయలు దాటింది. అయితే 30000 రూపాయల నుంచి 2015 26000 రూపాయలకు పతనమైంది. అంటే సుమారు 4000 తగ్గింది. మళ్లీ బంగారం ధర 2018 30000 రూపాయలు దాటింది. కోవిడ్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 2020 బంగారం ధర తొలిసారిగా ఏకంగా 50000 రూపాయలు దాటింది. 2020 నుంచి 2024 వరకు గమనిస్తే స్వర్ణం ధర దాదాపు చారిత్రక గరిష్ట స్థాయికి చేరింది. ఒక దశలో 82000 రూపాయలు దాటింది. ఇక్కడి నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గినా ప్రస్తుతం 75000 రూపాయల వద్ద ఉంది. బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ధన కనక వస్తు వాహనాల్లో విలువ తగ్గని వస్తువు కనకమే. ఏటికా ఏడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది ఉండదు. తగ్గినా అది బహు తక్కువ, తాత్కాలికం కూడా. అయితే ఆ పెరుగుదల 5 ఏళ్లకో 10 ఏళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వస్తోంది. నెలవారీ పథకాలను కూడా కొన్ని జ్యువెలరీ షాప్స్ అందిస్తున్నాయి. నెలకు చిట్టీల మాదిరి కట్టించుకుని చివరిలో బంగారాన్ని అమ్ముతుంటాయి. అలంకరణ కోసమైతే ఇలా కొనుగోలు చేయొచ్చు. ఇక పెట్టుబడి కోసం భౌతిక బంగారం కొనడం, అదీ బంగారు నగలు కొనుగోలు మాత్రం మంచిది కాదనే వాదన కూడా ఉంది. గోల్డ్ కొనే సమయంలో తరుగు, మజూరీ, జీఎస్టీ ఇలా పలు ఛార్జీలు కట్టాలి. ఇక అవే నగలను అమ్మాలంటే పాత బంగారానికి అంత విలువ ఉండకపోవచ్చు. దీంతోనే బంగారం ధర పెరిగినా అది వినియోగదారుడికి దక్కదు. బంగారంలో పెట్టుబడే మీ లక్ష్యమైతే అందుకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్ తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంటుంది. గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు. బంగారం వెండి ధరలు ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలకు చేరడం మన దేశంలో మహిళలకు శరాఘాతమైంది. ఏ శుభకార్యమైనా కొత్త ఆభరణం కొనుగోలు చేసుకోవడంలో వారికుండే ఆసక్తి ఇందుకు కారణం. పాశ్చాత్య దేశాల్లో బంగారం వెండిపై ఆసక్తి పెట్టుబడికి మాత్రమే ఎక్కువగా పరిమితమవుతుంది. మనం షేర్లపై పెట్టుబడి పెట్టినట్టు బంగారం వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొనుగోలు చేసి లాభానికి విక్రయించడం అక్కడ ఎక్కువ. లోహ రూపంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగేది భారత్, చైనాల్లోనే. బంగారం దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం 7.5% ఉండగా దీన్ని 5% నుంచి 12.5% చేర్చారు. దీనిపై 2.5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తారు. అందువల్ల మొత్తం దిగుమతి సుంకం 15% అవుతుంది. వెండిపై కస్టమ్స్ సుంకంలో మార్పు చేయలేదు. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడిచ్చిన చరిత్ర బంగారానికి ఉంది. అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో పసిడికి డిమాండ్ పెరుగుతుంది.
సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలామంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తుంటారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. బంగారం ధర మార్కెట్ ప్రకారమే నడుస్తుంది. పన్నులు సుంకాలు కలిపి చూపిన ప్రాంతాల్లో బంగారం ధర అధికంగా ఉంటోంది. కొన్ని దుకాణాలు ప్రాంతాల్లో పన్నులు సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ఆయా దుకాణాలు విక్రయ సంస్థల సంఘాలు ప్రకటించినప్పుడు తక్కువగానే కనపడుతోంది. సహజంగా మార్కెట్ తగ్గితే బంగారం ధర పెరగాలి. ప్రస్తుతం మార్కెట్లతో పాటు బంగారం ధరలు కూడా ఊహించని విధంగా పడిపోతున్నాయి. మొన్నటిదాకా 10 గ్రాముల బంగారం 100,000 రూపాయలకు చేరుతుందన్న అంచనాలుంటే ఇప్పుడు పసిడి నేలచూపులు చూస్తోంది. ఈ నెలలోనే ఏకంగా 7,000కు పైగా తగ్గింది. మొన్నటి వరకు 82,000 పలికిన పుత్తడి ఇప్పుడు 75,000కు పడిపోయింది. దీంతో బంగారాన్ని కొనేందుకు జనం మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇది ఎంతకాలం ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరు.